నమ గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు కర్కాటక రాశి వారికి జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి అతి సున్నితమైనటువంటి రాశి చాలా మంచి తెలివితేటలు మంచి ప్రావీణ్యం ఉన్నప్పుడు కూడా ఇతరుల సలహాలు విని ఇతరులను నమ్మి మోసపోతు ఉంటారు అన్ని విషయాలు కూడా వాళ్ళకి ముందుగానే తెలుస్తూ ఉంటాయి ఇది ఈ విధంగా చేయడం వల్ల ఇది జరుగుద్ది వీడిని నమ్మితే ఈ విధంగా చేస్తాడో ఈ ఉద్యోగ ప్రయత్నం ఈ విధంగా జరిగే అవకాశం ఉందని తెలుస్తూ ఉంటాయి తెలిసినప్పుడు కూడా పొరపాటు చేస్తూ ఉంటారు ఏదో ఒక బలహీనత వల్ల వీళ్ళు నమ్మి మోసపోవడం జరుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల కంపల్సరిగా ఈ కర్కాటక రాశి వారు మీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది మాత్రమే చేసినప్పుడు మీ జీవితంలో అసలు ఫెయిల్యూర్ అన్నదే ఉండదు ఇతరుల ప్రలోభాలకు లొంగి కానీ ఎవరు ఏమనుకుంటారో అని కానీ మొగమాటానికి పోయి ఏ కార్యక్రమం చేసినా చివరికి అది మైనస్గా మారి చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఈవెన్ పెళ్లి విషయంలో కూడా కర్కాటక రాశి లేదా కర్కాటక లక్కిన వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ మనసుకు నచ్చి ఇది కరెక్ట్ అనిపిస్తేనే వివాహం చేసుకోవాలి తప్ప ఏదో పెద్దలు బలవంత పెట్టారను లేదంటే ఇంకొక మగమాటం వల్ల లేదంటే ఎవరినో ఉద్ధరిందామనే ఉద్దేశంతో వివాహం చేసుకుంటే తర్వాత తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది కర్కాటక లగ్నం లేదా కర్కాటక రాశి వారికి వివాహ విషయంలో ఫెయిల్యూర్స్ ఉండడం జరుగుతుంది దానికి కారణం ఏంటంటే స్వభావ సిద్ధంగా కర్కాటక నుంచి ఏడవ రాశి మకర రాశి అలాగే అష్టమ రాశి కూడా కుంభరాశి కూడా శని అధిపతి అవటం వల్ల ఎప్పుడైతే వివాహం జరిగి భావం యాక్టివేట్ అయిందో శని యొక్క రాశి మకరం ఆటోమేటిక్గా మనకి కుంభరాశి అష్టమం కూడా యాక్టివేట్ అవుతుంది ఈ కారణం వల్ల అతి సున్నితమైనటువంటి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అంటే చంద్రుడు సప్తమ భావానికి ఏమో సేనాధిపతి అంటే శని చంద్రులు కలిసి ఉన్నప్పుడు కామన్గా అందరూ చెప్పే విధంగా మరి ఒక యోగం ఇది పునర్పు దోషం కొందరు అంటారు అలాగే నిష్ఠూర భాష యోగం అని కొందరు అంటారు సో ఏదైనా ఈ యోగ ప్రభావం వల్ల కొంత ఇబ్బంది ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా పరస్పరం ఆలోచించి వివాహం చేసుకుంటే వివాహపరంగా అంటే జాతకాలు కలిసిలా చూసుకుంటే వివాహపరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా సజీవగా సాగుతుంది అంటే ఎంతో నైంటీ నైన్ పర్సెంట్ కాంప్రమైజ్ ద్వారంలోనే వెళ్తుంటాడు కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం వాళ్ళు అయితే వివాహ విషయంలో కూడా ఇతరుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే కంపల్సరీగా ఈ కర్కాటక లగ్నం కర్కాటక రాశి వారి యొక్క వివాహ జీవితాలు ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు బాగా ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల యొక్క ఇన్వాల్వ్మెంటు మీ వివాహ విషయంలో కలజేసుకోకుండా ఉంటే హండ్రెడ్ పర్సెంటు వివాహ విషయం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది సో ప్రస్తుతం ఈ రాశి వారికి గ్రహాల స్థితి పరిశీలిస్తే రాశి అందే శుక్ర గ్రహ సంచారం శుక్కుడు రాశిలో సంచరించడం కామన్గా ఏంటంటే వివాహం చేసుకుందామనే ఆలోచన అంటే చాలా కాలం బట్టి వివాహం వాయిదా ఇస్తున్న వారికి శుక్కుడు ఎప్పుడైతే రాశిలో ప్రవేశించాడో కంపల్సరీగా మనం వివాహం చేసుకోవాలి అన్నటువంటి భావం కలుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల ఏంటంటే వీళ్ళ ఒక విధమైన ఆకర్షణ అట్రాక్షన్ రావడం జరుగుతుంది సో ఈ కారణం వల్ల ఏదైనా వివాహ పెళ్లి చూపులు లాంటి ఏర్పాటు చేసిన పరస్పరం పెళ్లి విషయంలో సంభాషించిన అది మీ యొక్క లోనే అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అంటే వివాహం నిశ్చయమయ్యే అయ్యే అవకాశం ఉంటుంది అది మగవాళ్ళకి కానీ అమ్మాయిలకైనా సరే ఇది కంపల్సరీగా ఒక వివాహానికి సరైన నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది ఇక దాని తర్వాత ధనస్థానంలోనే బుధుడు రవి యొక్క సంచారం అంటే ఎప్పుడైతే రవి ధనస్థానంకి వచ్చాడో ప్రభుత్వ పథకాలు అనుకూలంగా ఉంటాయి అలాగే కుటుంబంలో ఒకరికి హోదా పెరుగుతుంది ఆర్థిక విషయాలు చర్చిస్తారు శుభకార్యాల కోసం మాట్లాడుతుంటారు స్వక్షేత్రం కాబట్టి అలాగే బుధుడు కూడా ఉండడం వల్ల తృతీయ వ్యయాధిపతిగా ఉన్నటువంటి బుధుడు రవి బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల మీలో ఉన్నటువంటి వాక్చాతుర్యం పెరుగుతుంది అలాగే జ్ఞాపక శక్తి పెరుగుతుంది మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది సో ఏదైనా సరే కుటుంబ విషయాలు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి మరి కుజుడి యొక్క స్థితి ఈ లగ్నానికి రాష్ట్రాధిపతి లగ్నాధిపతి అని చంద్రుడు కన్నా కుజుని యొక్క బలం ఇంపార్టెంట్ అటువంటి పంచమ దశమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు మూడో స్థానంలోకి విక్రమ స్థానంలోకి రావడం వల్ల జాదకుడికి మంచి ధైర్యం ఏర్పడుతుంది ఎటువంటి భయం లేకుండా సంకోచం లేకుండా మనసులో ఉన్న మాట ధైర్యంగా చెప్పగలడం అలాగే ఏదన్నా పని సాహసంతో ముందుకు వెళ్ళనుగలడం సో అటువంటి కుజుడు మూడో స్థానంలో ఉండడం వల్ల మనసులో మాట నిర్భయంగా చెప్పడం అలాగే ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నటువంటి మార్పు కంపల్సరిగా ఈ రాబోయే నెలలో కొంచెంగా ఒక ఫార్టీ డేస్ ఈ కుజుడు కన్యారాశిలో సంచరిస్తూ ఉండడం దశమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు మరి మూడో స్థానంలో సంచరించడమే వృత్తిలో మార్పుకి కారణమవుతుంటుంది అనమాట అంటే మీరు వృత్తిపరమైనటువంటి చేంజెస్ ఒకే కొత్త ఉద్యోగంలో మారాలంటే ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు దానికి అదనంగా కర్కాటక రాశికి అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడుతో షష్టాష్టకాలు ఏర్పడ్డాయి మాట అందువలన ఏంటంటే వృత్తి కారకుడికి వృత్తి స్థానాధిపతికి షష్టాష్టకాలు ఏర్పడడం వల్ల కంపల్సరిగా జాబులో అది ఇబ్బందులన్నా రావచ్చు అనుకోకుండా మార్పన్న రావచ్చు తాత్కాలికంగా ఉద్యోగంలో చికాకులు కానీ మానివేయటం కూడా జరగవచ్చు అందుకని చాలా జాగ్రత్తగా ముందుగానే నిర్ణయించుకొని ఉద్యోగంలో ఒడిదుడుకులు ఇబ్బందులు వస్తాయి అనుకున్న వాళ్ళు కొత్త వివాహ కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవడం అన్నది చాలా మంచిది దానికి అదనంగా మరి ధనస్థానంలో ఉన్నటువంటి రవి భగవానుతో మరి ఇక్కడ అష్టమంలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా నూట ఎనభై డిగ్రీల సమసప్తక స్థితి కూడా అటు ప్రభుత్వ అధికారులకి ప్రభుత్వ ఉద్యోగులకి రాజకీయ నాయకులకు కూడా ప్రజల వల్ల ఇబ్బందులు అలాగే పెద్దవారి వల్ల అధికారుల వల్ల చికాకులు బ్లేమ్స్ అపనిందలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఉద్యోగస్తులు రాజకీయ నాయకులు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి చిన్న మిస్టేక్ చేసిన అది పెద్దదిగా మారి మిమ్మల్ని అన్పాపులర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది బట్ ఏదైనా ఉద్యోగపరమైన చేంజెస్కి సిద్ధంగా ఉండాలి ఈ కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం వారు సో ఇది ఈ విధంగా ఉంటే ముఖ్యంగా గురువు యొక్క స్థితి దశమ స్థానంలో ప్రస్తుతం ఉన్నటువంటి గురు భగవానుడు సెప్టెంబర్ ఐదో తారీఖు తర్వాత వక్ర గమనం పొందడం జరుగుతుంది ఎప్పుడైతే వక్రించి ఉన్నాడో దశమభావం ఫలితాలు యాక్టివేట్ అవుతాయి అంటే కంపల్సరీగా ఉద్యోగంలో ఏదో అదనపు బాధ్యతలు కానీ ఉద్యోగంలో మార్పు కానీ చేర్పు కానీ రావడం జరుగుతుంది అయితే వక్రించి ఉండడం వల్ల అంటే భాగ్యస్థానంలో తొమ్మిదో స్థానంలో ఎటువంటి ఉంటే ఎటువంటి ఫలితం ఇస్తాడో అటువంటి ఫలితం గురువు ఇవ్వటం వల్ల మరి పంచమ దృష్టితో రాశిని వీక్షించడం వల్ల అలాగే సప్తమ దృష్టితో దశమాధిపతిని వీక్షించడం వల్ల ఇవన్నీ కూడా ఈ కర్కాటక రాశి వారికి కంపల్సరిగా ఉద్యోగపరమైనటువంటి మార్పులు చికాకులు ఇబ్బందులు కూడా తెలియజేస్తున్నారు కాబట్టి ఛార్జ్ చేయడం వరకు జాగ్రత్తగా ఉండడం మంచిది అంటే ఇది పాజిటివ్గా మారే అవకాశం లేదు నెగిటివ్గా మారే అవకాశం ఉంది దానికి కారణం ఏంటంటే మరి అష్టమ శని నడుస్తుంది ఈ రాశి వారికి గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి అష్టమ శని పైపెచ్ ఈ అష్టమంలో ఉన్నటువంటి శని భాగవాన్ని కూడా ఉన్నాడు సో ఇన్ని కారణాల వల్ల ప్రయత్నం మనం ఆలోచించినప్పుడు కంపల్సరీగా ఈ కర్కాటక రాశి వారికి ఉద్యోగపరమైన ఇబ్బందులు అధికారుల వల్ల ఇబ్బందులు కుటుంబ సభ్యులతో సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించండి ఎటువంటి ఇబ్బందులు చికాకులు రాకుండా ఉండే పరిహారం ఏంటంటే ముఖ్యంగా వీటన్నిటికీ కూడా కుజుడే కారణం కాబట్టి మరి కుజుని యొక్క అనుగ్రహం కొరకు హనుమాన్ ఆరాధన అంటే ప్రతి మంగళవారం హనుమానాలయ దర్శనం దర్శించడం వీలైతే స్వామిని సింధూరంతో అభిషేకం చేయడం వల్ల అలాగే ప్రతిరోజు కూడా సింధూరాన్ని బొట్టుగా ధరించడం వల్ల కంపల్సరిగా ఎటువంటి సమస్యలు రాకుండా చాలా స్మూత్గా వ్యవహారం సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు పుట్టిన ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుణ్ణి బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది అలాగే చంద్రుడితో పాటు మీకు చాలామందికి కేవలం రాసే తెలుస్తుంది తప్ప లగ్నం అనేది తెలియదు కొంతమందికి ఆటోమేటిక్గా మేష లగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది లేదా మీ క్రీడా రంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం వివాహం అవ్వచ్చు సంతానం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచార గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది కేవలం చంద్రలగ్నా గురువు సప్తంలోకి వచ్చాడు పెళ్ళి అవుతుంది ఐదో స్థానంలో గురువు వచ్చాడు సంతానం కలుగుతారు దశమంలోకి గురువు వచ్చేడు ఉద్యోగం వస్తుంది ఇలాగ అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ జీ ఈ జీ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారం ఇచ్చే గురువు ప్రతి సంవత్సరం మారి ఒక భావనకు వస్తూ ఉంటాడు అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంటు ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది కాబట్టి సాధ్యైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం ఉద్యోగం అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కుని చూపించుకోవడం వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని పరిశీలి జాతకాన్ని పరిశీలించుకోవాలి జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది ఆ శుక్రుడు ఖచ్చితంగా నాలుగో స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు అంటే మంచి వాహన యోగం గృహయోగం అన్నీ జరుగుతాయి కానీ మన శుక్రమాదశ రావాలి కదా ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండరు అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండరు సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి బాగా సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మ జాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేస్తే మీద విదేశం కోసం వెళ్తాం జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయనప్పుడు ఏం ఉపయోగం ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చింటే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది ఊరిక మనీ వేస్ట్ అవుతుంటుంది సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్ బట్ ఏదైనాప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి దశలు బాగుండాలి గోచారం బాగుండాలి ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది స్వస్తి